ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాను టీమిండియా చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని ఓడించడంపై ప్రశంసల వర్షం కురుస్తున్నప్పటికీ ఆస్ట్రేలియా జట్టుని ఆ జట్టు మాజీ ఆటగాళ్లను మాత్రం టీమిండియా విజయం షాక్ కు గురిచేసిందని చెప్పాలి. ముఖ్యంగా ఆరంభంలోనే 3 వికెట్లు పడ్డ తర్వాత కూడా టీమిండియా కోలుకుని పుంజుకున్న తీరుని వాళ్లు కూడా అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు పాంటింగ్ టీమిండియాలోని ఒక ఆటగాడి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. పాంటింగ్ ఏమన్నాడంటే, టీమిండియా 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా కూడా ఆ ఒత్తిడిని తట్టుకుని మ్యాచ్ గెలిచిన తీరు అసాధారణం. ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి. కోహ్లీ రాహుల్ ఇద్దరు కూడా ఆస్ట్రేలియా బౌలర్స్ ను చక్కగా ఎదుర్కొని మ్యాచ్ పై పట్టు బిగించారు. అయితే నేను ప్రపంచ కప్ ముందే చెప్పాను, మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ తర్వాత అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ అని. మరి నా మాటను ఆస్ట్రేలియా జట్టు సీరియస్ గా తీసుకుందో లేదో నాకైతే తెలియదు, గానీ కేఎల్ రాహుల్ ను అవుట్ చేయడానికి వారేమీ ప్రత్యేక వ్యూహాలు అమలు చేసినట్లు నిన్న మ్యాచ్ చూస్తే నాకైతే అనిపించలేదు. కేఎల్ రాహుల్ గాయం నుండి కోలుకుని వచ్చిన తర్వాత అసాధారణ ఫామ్ లో ఉన్నాడు. అతని బ్యాటింగ్ శైలి చూసినా, అతని షాట్ల ఎంపిక చూసినా, అతని నేర్పు ఓర్పు చూసినా ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో టీమిండియాకు ఈ ప్రపంచ కప్ లో రాహుల్ వెన్నెముకగా నిలవనున్నాడు. కాబట్టి ఏ జట్లైనా సరే టీమిండియాను ఓడించాలంటే ముందుగా మిడిల్ ఆర్డర్ లో రాహుల్ కోసం ప్రత్యేక ప్రణాళిక రచించాలి. లేదంటే అతడు యాంకర్ రోల్ పోషించి మ్యాచ్ ను టీమిండియా వైపుకు తీసుకెళ్లిపోతాడు అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. పాంటింగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.